క్రాక్ సినిమాతో మంచి హిట్ అందుకున్న రవితేజ ఆ తర్వాత మాత్రం వరుసగా డిజాస్టర్లు అందుకుంటున్నారు. ప్రస్తుతం రావణాసుర సినిమాపైనే తన ఆశలన్నీ పెట్టుకున్నారు రవితేజ. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. మరోవైపు రవితేజ తాజాగా ఇప్పుడు ఒక డైరెక్టర్ కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా డైరెక్టర్ సంపత్ నంది ఒక స్క్రిప్ట్ పట్టుకుని నిర్మాతల చుట్టూ తిరుగుతున్నాడు. ఇప్పటికే కొంతమంది హీరోలకు కూడా వినిపించాడు. అంతా ఓకే అనుకున్న తర్వాత కూడా ఆ సినిమా మాత్రం పట్టాలెక్కలేదు. తాజాగా ఇప్పుడు రవితేజకు ఈ కథ చెప్పగా మాస్ మహారాజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలున్నాయి. అయితే ఇది రవితేజ కోసం రాసిన కథ కాదు అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కథ చాలా మంది హీరోల వద్దకు వెళ్ళింది. ఆఖరికి సాయిధరం తేజ్ కూడా ఈ కథకు ఓకే చెప్పాడు. కానీ అంతలోనే ఈ సినిమా చెయ్యనని చెప్పేశాడు తేజ్. ఇప్పుడు అదే కథని రవితేజకు చెప్పి ఒప్పించాడు సంపత్ నంది. రవితేజ సంపత్ల కాంబోలో బెంగాల్ టైగర్ అనే సినిమా వచ్చింది. కానీ అది యావరేజ్ గా ఆడింది. మరి ఈసారి సంపత్ నంది మాస్ మహారాజాతో తన మాస్ మసాలా కథతో ఎలాంటి సినిమా తీస్తారో వేచి చూడాల్సిందే.